హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేటెడ్గా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీరు కూడా వెంటనే అయితే అప్లై చేసుకోగలుగుతారు ఏ నోటిఫికేషన్ అయినా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మేము అయితే మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాము ఈ రోజు అయితే భారత్ డైనమిక్ లిమిటెడ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా మీ అందరికీ తెలుసు భారత్ డైనమిక్ లిమిటెడ్లో ఎంటీ పొజిషన్స్ అయితే పడ్డాయి ఈ భారత్ డైనమిక్ లిమిటెడ్ అనేది మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అన్నిటికీ హైదరాబాద్లోనే అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ బీడీఎల్ నోటిఫికేషన్ని అలాగే ఎలా అప్లై చేయాలి అని కూడా రెండు వీడియోస్ అయితే సపరేట్గా చేశాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా అయితే చూడండి ఒకసారి అయితే ఇప్పుడు ఏ ఏ పొజిషన్స్ పడ్డాయో చూద్దాము జనరల్ మేనేజర్ పొజిషన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు డిప్యూటీ జనరల్ మేనేజర్ పొజిషన్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అయితే ప్యాకేజ్ ఇస్తున్నారు మెడికల్ ఆఫీసర్ పొజిషన్ లెవెన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ టెన్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు రిమైనింగ్ ఫైవ్ నుంచి థర్టీన్త్ వరకు పొజిషన్స్ వచ్చేసి ఎంటీ ఎలక్ట్రానిక్స్ ఎంటీ మెకానికల్ ఎంటీ ఎలక్ట్రికల్ ఎంటీ సివిల్ ఎంటీ కంప్యూటర్ సైన్స్ ఎంటీ ఆప్టిక్స్ ఎంటీ బిజినెస్ డెవలప్మెంట్ ఎంటీ ఫినాన్స్ ఎంటీ హెచ్ఆర్ ఈ పొజిషన్స్ అయితే చాలా అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఎంటీ పొజిషన్స్ అనేవి వాటికైతే టెన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ భారత్ డైనమిక్ వాళ్ళు అఫీషియల్గా ఎంటీ అయితే రిలీజ్ చేశారు అన్ని సబ్జెక్టులు వైజ్ ఇప్పుడు ఆ సిలబస్ అయితే గురించి నేను చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది భారత్ డైనమిక్ లిమిటెడ్ వాళ్ళు సిలబస్ అనేది మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్కి అయితే రిలీజ్ చేశారు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్ ప్రతి సబ్జెక్ట్కి అయితే సిలబస్ అయితే పెట్టారు ఫస్ట్ అయితే మనం సివిల్ది అయితే చూద్దాము మీరు ఇక్కడ సివిల్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయని అయితే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ నుంచి అయితే ఉంటుంది అలాగే చాప్టర్ వైజ్గా కూడా సిలబస్ అయితే ఇచ్చారు క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అండ్ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ అలాగైతే ఇచ్చారు సో చాలా సెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ పొజిషన్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సిలబస్ అయితే ఇప్పుడైతే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైని ఎలక్ట్రికల్ అయితే చూద్దాము ఇది కూడా హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ని కూడా చాప్టర్ వైజ్ అయితే వాళ్ళైతే ఏవేం టాపిక్స్ కవర్ అవుతాయో క్లియర్గా అయితే ఇచ్చారు ఇదైతే మీ ప్రిపరేషన్కి అయితే చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని కూడా మీకు కూడా తెలుస్తుంది ఒకసారి అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంటీ పొజిషన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ అయితే సిలబస్ అయితే ఇచ్చారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి సిలబస్ ఫర్ ద మేనేజ్మెంట్ ట్రైని ఆప్టిక్స్ అని అయితే ఇచ్చారు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ అయితే సబ్జెక్ట్స్ ఏవేం కవర్ అవుతాయి ఆప్టిక్స్లో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు అండ్ ట్వంటీ టాపిక్స్ అయితే కవర్ అవుతున్నాయి ఈ ఈ పేపర్లో అలాగే ఈచ్ టాపిక్ వైజ్ కూడా సబ్ టాపిక్స్ అయితే ఇచ్చారు ఏమేమి కవర్ అవుతాయో సిలబస్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ ఇదైతే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చాలా క్లియర్గా అయితే సిలబస్ ఇచ్చారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కంప్యూటర్ సైన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రమ్ సబ్జెక్ట్ నుంచి అయితే వస్తాయి అండ్ ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ అయితే క్లియర్గా ఇచ్చారు ఒకసారి అయితే చూసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి సిలబస్ పెద్ద మేనేజ్మెంట్ అని బిజినెస్ డెవలప్మెంట్ అయితే ఇచ్చారు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడైతే యూనిట్ వైజ్ అయితే ఇచ్చారు సిలబస్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి సిలబస్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ పొజిషన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ నుంచి అయితే ఉంటాయి అండ్ ఇక్కడ కూడా టాపిక్స్ వైజ్ అయితే ఇచ్చారు ఈ హెచ్ఆర్ సిలబస్ అంతా ఇచ్చారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి సిలబస్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఫినాన్స్ అని అయితే ఇచ్చారు హండ్రెడ్ క్వశ్చన్స్కి అయితే ఉంటుంది ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయితే లాస్ట్ అయితే వచ్చేసి సిలబస్ ఫర్ ద జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అయితే ఇచ్చారు ఇక్కడైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి అయితే జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్గా అయితే సిలబస్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇవైతే ఇన్ని మార్క్స్ అని మాత్రమే ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది అలాగే ఈచ్ పేపర్లో శాంపిల్ క్వశ్చన్స్ కూడా పెడతారు ఫ్రెండ్స్ వీళ్ళు బీడీఎల్ వాళ్ళు ఇంకైతే దాన్ని బీడీఎల్ శాంపిల్ క్వశ్చన్స్కి అయితే ఇంకా అప్డేట్ అనేది ఏమీ రాలేదు ఇంకైతే పెట్టలేదు ఒకవేళ పెట్టిన వెంటనే అయితే మీకు తెలియచేస్తాము సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ అందరికీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సిలబస్ తెలిస్తే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్